మీ రాజకీయ ప్రస్థానం ఏ మేరకు సంతృప్తినిచ్చింది? నేను కోరుకొని ఒక డిజైన్ పెట్టుకొని ఆ డిజైన్ ప్రకారంగా వర్క్ చేసి నేను సాధించుకున్నటువంటిది ఏమీ లేదు. పరిస్థితుల ప్రభావంతో అట్లా రాజకీయాల్లో నడిచిపోయాను. కనుక అసంతృప్తి అనేది నాకు ఎప్పుడూ లేదు. అధికారంలో ఉన్నప్పుడు పెద్ద వెర్రవేగే మనస్తత్వం కానీ అధికారాన్ని కోల్పోయి అధికారానికి దూరంగా ఉన్నటువంటి రోజుల్లో విచారవదనంతో కూర్చొని దివాలు పట్టడం కానీ రెండూ లేవు. అన్నీ సమానంగా తీసుకునేవాడిని. నాకు బాగా గుర్తు ఎలక్షన్లో ఓడిపోయిన వెంటనే ఆశ్చర్యం వేసింది, మీరు వచ్చి గాంధీ భవన్లో మీ అధికార ప్రతినిధి ఛాంబర్లో కూర్చుంది. మామూలు కరెక్టే అది. అయితే గవర్నర్గా మీకు ఏ మేరకు గవర్నర్ పదవి ఎంత సంతృప్తినిచ్చింది? నేను గవర్నర్గా నిబంధనలకి అనుకూలంగా వ్యవహరించాను. రాజకీయాల్లో వేలు పెట్టేదానికి కానీ నా రాజకీయ విఘ్నతను ప్రదర్శించేదానికి కానీ ఎప్పుడు ప్రయత్నం చేయలే. సో అందువల్ల జయలలిత గారు మళ్ళీ మీరు మీరే కొనసాగాలని కోరారట కదా? ఒక లెటర్ కూడా ఇచ్చి వచ్చారు. ఓకే. కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత అంటే కేంద్రంలో రెండేళ్ల పాటు మిగతా కాంగ్రెస్ గవర్నర్లు వైదొలగాల్సిన పరిస్థితి వచ్చినా మిమ్మల్ని కొనసాగించారు, అది ఏమిటి మీ విజయ రహస్యం ఏమిటి? మీ యొక్క ఏ విజయ రహస్యం లేదు. అప్పట్లో వినేవాడిని, ఎంతవరకు నిజమో నాకు తెలీదు, నేను ఎప్పుడు వెరిఫై కూడా చేయలేదు. జయలలిత గారు మాట్లాడి వారు న్యాయబద్ధంగా గవర్నర్గిరి చేస్తున్నారు, వారిని కంటిన్యూ చేయండి, నాకేమి చేంజ్ అక్కర్లేదని చెప్పింది అని అంటారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. మోడీ గారు కూడా ప్రధానమంత్రిగా మర్యాదగానే ఉండేవారు, బాగానే మాట్లాడుతుండేవారు. మరి కాంగ్రెస్ వారికి ఏమైనా కోపం వచ్చేదా అధిష్టానంలో ఏమిటి? ఇంకా మన రోసీ గారు మిగతా వాళ్ళని మార్చారు, రోసీ గారిని మార్చలేదంటే ఏమిటి అనే ఉన్నా అట్లాంటి ఫీలింగ్ ఏమన్నా? నాకు అక్కడ అనిపించలేదు అట్లాంటిది ఏమి. ముఖ్యమంత్రిగా మీరు పనిచేశారు, మీకు ఏది సంతృప్తి కలిగించినటువంటి పాయింట్? ముఖ్యమంత్రిగా పనిచేయటమా లేక ఆ సందర్భంలో జరిగినటువంటి సన్నివేశాల్లో కానీ మొత్తం మీ రాజకీయ కెరీర్లో ఏది మీకు బాగా సంతృప్తి ఇచ్చింది? నాకు ఎప్పుడు అసంతృప్తి అంటూ లేదు. అంటే అసంతృప్తి అంటే జనరల్గా కెరీర్ గురించి చెప్తున్నారు, బట్ నేను అడిగేది ఏంటంటే పలానా సన్నివేశం పలానా పనిచేయడం ద్వారా నాకు బాగా సంతృప్తి ఇచ్చింది అట్లాంటివి ఏమైనా గుర్తుంటే చెప్ప. ఒకటి ఫైనాన్స్ మేనేజ్మెంటు నాకు ఇష్టమైనటువంటి సబ్జెక్టు. స్టేటు అప్పులు పాలైపోయి డెఫిసిట్లో పడిపోయి ఇబ్బందులు కావటం నాకు ఎప్పుడు ఇష్టం ఉండేది కాదు. నేను ఒక సాధారణమైనటువంటి చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నా కుటుంబం బ్యాక్గ్రౌండే నాకు అలవాటైపోయింది. స్టేట్ ఫైనాన్సెస్ మేనేజ్ చేయడంలో కూడా మన దగ్గర ఏముంది, ఏ మేర ఖర్చు పెట్టచ్చు, లేదు కొన్ని సందర్భాల్లో అప్పు తీసుకురావాలి, ఏ మేరకు తీసుకురావచ్చు, శృతి మించకుండా అప్పు చేయాలి, ఇట్లా ఉండుకో ఉండేవాడిని. దానివల్ల ఒకటి స్టేట్కి ఇంతో అంతో క్రమశిక్షణ వచ్చింది, కానీ స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళలో కొంచెం అసంతృప్తి కూడా ఉంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనండి, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన కులాల సమీకరణల మధ్య మీరు ఎలా పైకి రాగలిగారు? మీరే మీ పోరాటం? నేను మొట్టమొదటి నుంచి ఆచార్య రంగ అనుచరుడిగా రాజకీయాల్లో పెరిగినవాడిని. ఆచార్య రంగ అనుచరుడు అంటే జనరల్గా రైతాంగంతో సంబంధం ఉన్నటువంటిది, గ్రామాలతో సంబంధం ఉన్నటువంటి ఉద్యమం అది. ఆ ఉద్యమంలోకి వచ్చాను కాబట్టి వాళ్ళు కూడా ఓన్ చేశారు నన్ను. ఒక వ్యతిరేకిగానో అంటరాని వాడుగానో ఎవరూ చూడలేదు. అందువల్ల రాజకీయాల్లో కూడా నాకు పెద్ద ఇబ్బందులు ఏం కలగలేదు. సో పోరాడాల్సిన పరిస్థితి రాలేదు. మొత్తం మీ యొక్క నాలెడ్జ్ అనండి, మీకున్నటువంటి ప్రతిభ ఆధారంగానే మీకు అవకాశాలు వచ్చాయి. సాఫీగా సాగిపోయింది. సాఫీగా సాగిపోయింది. అయితే మరి ఎవరు బాగా మీకు సహకరించారు ఆ రోజుల్లో మీ కెరీర్ స్టార్ట్లో కానీ మధ్యలో కానీ ఎవరు బాగా మీకు ఉపయోగపడ్డారు? నేను విద్యార్థిగా ఉండేటువంటి రోజుల్లో రంగగారు నాయకుడు, కానీ ఆయన ఓన్ చేసి నన్ను పైకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం కాదు. లచ్చన్న గారు ఉండేవాడు, లచ్చన్న గారు బాగా లైక్ చేసేవాడు. గుంటూరు వస్తే నేనుండే రూమ్లోనే ఒక ఫోటో ఒక రోజు ఉండేవారు, అక్కడి నుంచే కార్యక్రమాలు చూసుకుంటుండేవాడు. అట్లా సన్నిహితత్వం ఏర్పడింది. లచ్చన్న గారు బాగానే లైక్ చేసేవాడు. ఆయన పరిధిలో ఏమన్నా
సో ఆయన అండతోటే ఫస్ట్ రాజకీయాల్లో మీరు పుంజుకోగలిగారు. ఆ తర్వాత కాంగ్రెస్ రాజకీయాల్లో ఎవరు బాగా మీకు సహకరించారు? కాంగ్రెస్ రాజకీయాల్లో చెన్నారెడ్డి గారు బాగా సహకరించారు, వెంగళరావు గారు బాగా సహకరించారు, అందరూ సహకరించారు. అందరూ సహకరించారు. జనార్దన్ రెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, నాకు సహకారం లేనటువంటి రాజకీయ నాయకుడు కాంగ్రెస్లో లేరు. అందరూ సహకరించారు, ఎవరి సమయంలో వాళ్ళు సహకరించారు. అయితే ఈ మీరు అటు సామాజిక వర్గానికి కూడా ఒక నాయకుడిగా ఉన్నారు, ఇటు రాజకీయ వర్గాల్లో ఒక ప్రముఖుడిగా ఉన్నారు, ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోగలిగారు? కొంచెం ఎప్పటికప్పుడు పరిస్థితులను అవగాహన చేసుకొని సందర్భానికి తగినట్టుగా మాట్లాడటం, విషయాన్ని విశ్లేషించటం, ఇవి కొద్దిగా నేర్చుకున్నాం నాగారి రాజకీయ పాఠశాలలో. అదే ఉపయోగించింది. రాజకీయ కాంగ్రెస్ రాజకీయాల్లో మీ వైపు ఈ సామాజిక వర్గ ప్రాబ్లం ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఈ అది ఒక రకమైన ఆధిపత్యం ఉన్నటువంటి పరిస్థితి నుంచి అట్లాంటి సమస్యలు ఏమైనా ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది ఏమి రాలేదు? రాలేదు.